రాష్ట్రంలో అభివృద్ధి ఎవరు వస్తే జరిగింది అనమాట. ఇప్పుడు ప్రభుత్వం మారితే పెరగచ్చు, ప్రజలకు ఏమి ఇప్పుడు మాకు చేయవసరంలా, వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తే చాలు. మిడిల్ క్లాస్ వాళ్ళకి లేని వాళ్ళకి మారడం అంటే ఇంకా టీడీపీ కూడా బతికేస్తారు. ఇప్పుడు లేని వాళ్ళకంటే జీవనోపాధి వాళ్ళు కల్పించాలి. నువ్వు ఫ్యాక్టరీలు ఏదైనా తీసుకొస్తేనే కదా, కంపెనీలు తీసుకొస్తే 1,000 మందికో 2,000 మందికో చుట్టుపక్కల ప్రదేశాలకు జీవనోపాధి దొరికింది, అది డెవలప్మెంట్ పెరిగింది. అది కాకుండా ఇప్పుడు ఈ కంపెనీలు రావు, నువ్వు సంస్థలు రావు, ఏమి రాకపోతే డెవలప్మెంట్ ఎలా జరిగింది? బాబు గారు అభివృద్ధి జరిగింది అని కంపల్సరీ జరిగింది అనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి నాకు ఫిక్స్ లేదు, కానీ ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నాను. బాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి నాకు ఆ సీట్లు గురించి నాకు తెలియదు. రాదు జగనే, జగన్ ఎందుకు కోరుకున్నారమ్మా? మాకు అన్ని అందినాయండి, రేషను, ఆధార్ కార్డు, విద్య దీవెన, స్థలము మొత్తం ఇచ్చాడు మాకు. సంక్షేమ పథకాలు అన్ని నచ్చినాయి, అన్ని నచ్చినాయి. మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు ఇక్కడ? నాకన్నా ఈయనే శివకుమార్ గారు. శివకుమార్ గారు ఫైనల్గా మీ ఓటు? అంతే. జగన్ గారు, జగన్ గారిని ఎందుకు కోరుకున్నారు? మన్ని చేస్తున్నాడు కాబట్టి మాకు మాకు ఆ ఉపయోగం అయినా వచ్చింది. నేను పెట్టిన పథకాలన్నీ మీరు లబ్ధి చేకూరిందా? కొరుందిగా, అందుకని చేస్తున్నాం, లేకపోతే లేదు. అంతే. మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు ఇక్కడ? అయ్యి నాకు తెలవదు నాన్న. ఎమ్మెల్యే వైసీపీ తరఫున శివకుమార్ గారు ఉన్నారు ఆయన కూడా? ఆయన ఓకే. ఆయన అభివృద్ధి జరుగుద్ది అని అనుకుంటున్నారు? నేను ఆయనే వస్తాడు అనుకుంటున్నా అయ్యా. జగనే వస్తాను, జగనే వస్తాడు అనుకుంటున్నా. జగన్ కోరుకుందావనా? జగన్ ఎందుకు కోరుకున్నారు? ఎందుకంటే రోడ్లు బాగా వేస్తాడు కానా? రోడ్లు బాగాలేదని చెప్పే చాలా మంది అన్న. అవునన్నా, బాగా వేస్తున్నాడు కానా? ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్ది అని? జగనే వస్తే అభివృద్ధి అయింది అన్న. అభివృద్ధి జరిగిద్ది అని అంటే పనులన్నీ ఆపేస్తాడుగా, శుభ్రంగా పని చేసుకునేవాడు కాగి ఉంటాడు, కమ్మగా తింటాం, పొనుకుంటాం. మరి సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం? అన్నీ మాకు వచ్చినాయి కానా? అన్నీ వచ్చాయి. ఈసారి పైన సీఎంగా ఎవరిని కోరుకుంటారు? జగన్నే. ఇంకెందుకు? లోకల్ ఎమ్మెల్యే ఎవరిని? ఎవరు వస్తే వాళ్ళే. ఎవరికన్నా? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి వస్తాయన్నా. ఈసారి మొన్న ఎంత వచ్చినాయి? 151 వచ్చినాయి. ఈసారి అంతే వస్తాయి. జగన్నే చూడాలి. జగన్ ఎందుకు కోరుకుంటారు? అభివృద్ధి చూసి. అంటే రోడ్లు లేవు కానీ మిగతా బాగానే ఉంది. పరిశ్రమలు కూడా లేవు అంటున్నారు. ఐటీ సెక్టర్ కూడా లేదన్నారు. లేదు కానీ ఇంకోసారి వస్తే బాగుంటుంది జనం అనుకుంటున్నారు. సంక్షేమ పథకాల గురించి పర్లా లబ్ధి చేకూరింది దానివల్ల? మా వల్ల ఏం లేదు కానీ బాగానే ఉంది. లోకల్ ఎమ్మెల్యేకి ఎవరిని కోరుకుంటున్నారు? వైసీపీ తరఫున కాదు, మనోహర్ పక్క. ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ బాగా అందుతున్నాయ్యా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని పథకాలు ఎవరు ఇవ్వలేదు, మంచి జరగల. కాబట్టి మళ్ళీ జగన్ సీఎం అయితేనే మళ్ళీ పేదలకి సంక్షేమ పథకాలు బాగా అందుతాయి, చేయగలుగుతాడు, అందుతాయి. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి జరిగిద్ది అని అనుకుంటున్నారు? అభివృద్ధి ఒక పక్క జరుగుతూనే ఉంది. కళ్ళకి పచ్చకామీరులు అయినోడికి ఏమి కనపడవన్నట్టు. పరిశ్రమలో రోడ్లు అన్నీ బాగాలేదు. వైజాగ్ విషయంలో చూడండి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, మనకి ఎంత పెట్టుబడులు వచ్చినాయి. టీడీపీ ఉన్నప్పుడు ఎన్ని జరిగినాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయి? 30,000 కోట్లు ఏమో వచ్చినాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కనీసం 100,000 కోట్లు దాటినాయి పెట్టుబడులు, అవి కనపడవు. ఎంతసేపటికి ఏంటంటే ఎల్లో మీడియా, ఎల్లో ఇది ఊదర కొట్టడం తప్ప సంక్షేమ పథకాలు తీసుకున్నోడు ఎవడు కూడా ఇంకో దానికి వేయదు అది. కాబట్టి మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుంది. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలి? శివ బాగానే ఉందండి, బాగానే ఉంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? ఒక పోయిసారి వచ్చిందానికి 5-10 అటు ఇటు అయినా ఇప్పుడు ఎడంగా వస్తాయి దానికి. అంతే, అంతే మంచి పెద్ద తేడా రాదు అనుకుంటున్నాం మేము. ఎమ్మెల్యే గెలిచినా మాకు ఉపయోగం లేని ఎమ్మెల్యేలు గెలిస్తే గెలవకపోతే మాకు ఎవరికి వస్తాం ఓటు? ఏమేస్తాం ఓటు? 4 కోట్లు మార్కెట్ మొత్తం మీద 4 కోట్లు తీసేపించలేకపోయారు బయట. ఎమ్మెల్యే గారు శివకుమార్ గారిని బతిమలాడాం, చేతులు పట్టుకొని బతిమలాడం ఎమ్మెల్యే గారిని. బయట కోట్లు తీసేపించలేకపోయారు, ఏమేస్తారు ఓటు ఆయనకి? అది రాష్ట్రంలో ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది? ఎవరు వచ్చి అభివృద్ధి జరిగేది? టీడీపీ వస్తేనే జరిగింది అని మేము అనుకుంటున్నాం. అది గట్టిగా గెలుస్తారండి. ఎమ్మెల్యే గెలిచేది మరి కదా, దేవుడు మందేముంది. మనోహర్ గారు ఉన్నారు కదా, మనోహర్ గారు గెలుస్తారని నా నమ్మకం ఈసారి గట్టిగా అనుకుంటున్నాం. బాబు గారు సీఎం అవుతారండి? అవుతారు. జగన్ ఎందుకు కోరుకున్నారండి? ఇవన్నీ కార్యక్రమాలు అనేది మంచి చేస్తున్నారు కదా, అందుకని. ఎందుకంటే ఇప్పుడు ముసలివాళ్ళ వృద్ధులకి వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆయనే రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు పెట్టింది అవన్నీ. మరి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్నారు? చేస్తున్నాడు. ఇళ్ళు ప్లాట్లు అందరికీ లేని వాళ్ళందరికీ ఇళ్ళ ప్లాట్లు ఇస్తున్నాడు మహానుభావుడు.
ఇంకా ఆయన కావాలి కానీ అనుకుంటున్నారు అందరూ. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరికి ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఈసారి ఎలక్షన్? ఎవరు వస్తే వాళ్ళు ఆ రోజు ఎవరు ఎవరు వస్తారని తెలియదు. జగన్ గారి పరిపాలన బాగుందా మీకు? అదే తక్కువ తక్కువ తక్కువ. మరి ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? మీరు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారు బాబాయ్? జగన్ గారికి ఎందుకు చేయాలనుకున్నారు? ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నారు? మరి ముందు పెంచాడు అందుకనే. మరి అభివృద్ధి జరిగింది అంటారా? మాకు ఎవరైనా ఒకటేనండి. ఎవరు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అనుకుంటున్నారు? అవన్నీ మనం చెప్పలేమండి. ఎవరు వచ్చినా ఒకటి. మీ సపోర్ట్ ఏ పార్టీకి ఉండబోతు? మా సపోర్ట్ ఎక్కడ ఒక పక్క పార్టీ అని చెప్పేంత దమ్ము లేదు మాకు. ఇది ఒపీనియన్ పోలే ఒపీనియన్ లేదు. ఎవరు మంచి లేదు వాళ్ళు వస్తారు సార్? వాళ్ళు ఎవరు గెలుస్తారు మనం ఏం చెప్పగలం? ఎవరు అభివృద్ధి చేశారని ఏం చెబుతామండి? అందరు వచ్చిన అందరూ బాగా అభివృద్ధి అనేది జరిగిందా? బాగానే జరిగింది ఒక రకంగా. అందరూ సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు పెట్టారు కదా జగన్ గారు, ఆయన పరిపాలన గురించి ఇదేనా చెప్పలేము సార్. మనం చెప్పలేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన అభివృద్ధి చేస్తారంటారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన అభివృద్ధి చేస్తారంటారా? ఏమో ఎవరైనా ఉచ్చులో ఇరుక్కున్న వాళ్ళు ఎట్లా చేస్తారో మాకు తెలియదు. ఎవరైనా ఒకటే ఎందుకన్నా వైసీపీ ఎందుకు గెలవాలనుకుంటున్నారు చెప్పు. సరిగా చెప్పు, తప్ప ఏముంది చెప్పు. సిబి అంటే కొద్ది పిల్లలు శుభ్రంగా ఉన్నాయి ప్రస్తుతానికి. అది అన్ని సంక్షేమ పథకాలు అన్ని పడ్డాయి. టైం టు టైం పడుతుంది. ఈసారి లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? అది మనకు తెలియదు. ఫైనల్గా సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్. సీఎం ఎవరైతే బాగుండిద్దని మీరు కోరుకుంటారు? జగన్ గారు ఉండనే బాగుంటుంది. జగన్ గారే ఎందుకు కోరుకుంటారు? అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగట్లేదని చెప్పండి. అభివృద్ధి జరగట్లేదు అంటే మొత్తం పేద ప్రజలకు పెడుతున్నారు కాబట్టి అంతా అభివృద్ధి ఆగారు. నెక్స్ట్ టైం చేస్తారు అభివృద్ధి. ఈసారి గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తారు రోడ్లు అని అది నమ్మకం ఉంది చేస్తారని. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? శివకుమార్ గారు. ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది వైసీపీ? టోటలా 110 దాకా వస్తాయి. లోకల్ ఎంఏ గారు లోకల్ అభివృద్ధి కొద్ది జరిగిందండి. ఇళ్ళ పట్టాలని అవన్నీ ఇచ్చారు. రోడ్లు ఓటి మైనస్ అండి. అది జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమో ముసలాళ్ళకి పింఛన్లా ఎత్తున్నాడుగా అది లాచి వచ్చేవాళ్ళు ఇవాడి. రాష్ట్రంలో అభివృద్ధి సంగతి ఏంటి? అభివృద్ధి సంగతి మనకు తెలియదు. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, దాని మీద మీ స్పందన? దానికన్నా ఇది నయం కదా. 3,000-4,000 ఇస్తున్నారు ముసలా మొదక్కి. ఉపాధి అవకాశాలు లేవు అన్నారు, మరి దాని మీద మీ ఏం తెలిసింది అయ్యండి? మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం? శివకుమారే గెలుస్తా. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారు బాబా? మీరు రాష్ట్రం బాగుపడింది కాబట్టి. రాష్ట్రం బాగుపడింది. జగన్ పరిపాలన అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి ఉన్నదా? నాశనం అయిపోయింది. మరి ఈసారి లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది బాబా? మనోహర్ వస్తాడు. మనోహర్ గారు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బాబా? టీడీపీగా 130-140 దాకా వస్తాయి. వస్తే అభివృద్ధి జరిగింది అని మీరు నమ్ముతున్నారా? టీడీపీ వస్తే జరిగింది అభివృద్ధి. ఫైనల్గా మీ ఓటు? సైకిల్.